गीता मकरंदमु श्री भगवद्गीता अथ द्वितीयोऽध्यायः रेंडव अध्यायमु सांख्य योगः सांख्य योगमु ई अध्यायम योक पेरु सांख्य योगमु सांख्यतो कूडिनदि सांख्यमु सांख्यमनगा ज्ञानमु ज्ञान विचारण यंदु अनात्म वस्तुवुलनु लेक्किंचिनप्पुडु సాంఖ్యను ఆశ్రయించవలసి వచ్చును కనుక అది సాంఖ్యమని చెప్పబడెను ప్రకృతి యందుగల 24 తత్వములను లేక 96 తత్వములను లెస్సగా శోధించి అవి అనాత్మ రూపములు అని త్యజించి వానికి సాక్షిగా ఉన్నట్టి పరమాత్మను గ్రహించుటయే సాంఖ్య విద్య ఆత్మానాత్మ వివేక రూపముగు విజ్ఞానమే సాంఖ్యము ఈ అధ్యాయమనందు ఆత్మ స్వరూపము లెస్సగా వర్ణింపబడ్డచేత పంచభూతాత్మకమగు దేహాదుల యొక్క నశ్వరత్వము ప్రతిపాదింపబడ్డచేత జ్ఞాన సంబంధమైన అంశములు మిక్కటముగా వచ్చుటచేత దీనికి సాంఖ్యయోగము అను పేరు వచ్చినది. ఈ అధ్యాయమందలి ప్రధాన విషయములు: ఒకటి, అర్జునుడు తన మానసిక వ్యథను శ్రీకృష్ణ పరమాత్మకు ఎరిగించి నివానోపాయమును అర్థించుట. రెండు, ఆత్మస్వరూప వర్ణనము. మూడు, క్షాత్ర ధర్మమును అనుసరించి యుద్ధము చేయవలసిన ఆవశ్యకతను నిరూపించుట. నాలుగు, నిష్కామ కర్మయోగ ప్రతిపాదనము. ఐదు, చిత్తప్రజ్ఞుని లక్షణములు, అతని మహిమ. పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధము: శ్రీకృష్ణుడు అర్జునుని రథమును రెండు సేనల మధ్య నిలబెట్టగా కట్టెదట బారులు తీర్చి ఉన్న బంధువులను చూచి అర్జునుడు శోక విహ్వలుడై వారిని ఎట్లు చంపదును అని మనంబున దిగులునుంది గాంధీవమును జారవిడిచి రథముపై చెతికిల్లబడెను అనే క్రిందటి అధ్యాయమున చెప్పబడినది. అర్జునుని ఆ దీన స్థితిని చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయమున అతనికి ధైర్యోత్పాదనము చేయుటకి ఆత్మ యొక్క నిజ తత్వమును కర్మ రహస్యమును బోధించుచున్నారు. అవతారిక: అర్జునుని మానసిక పరిస్థితిని వర్ణించుచు సంజయుడు ఈ అధ్యాయమును ఉపక్రమించుచున్నాడు. సంజయ ఉవాచ: తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణ కులేక్షణం విషేదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు చెప్పెను: ఆ ప్రకారముగా కనికరముతో కూడుకొని కంట నీరు పెట్టుకునిన వాడే వ్యాకులత్వము చెంది దుఃఖించుచున్న అర్జునుని చూచి శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. వ్యాఖ్య: అశ్రుపూర్ణాకు లక్షణం, తీవ్ర వైరాగ్యము కలిగిన వాని లక్షణము ఈ విధముగానే ఉండును. ప్రపంచ భోగముల ఎడల దృశ్య విషయముల ఎడల విరక్తి కలిగి ఉండ సంసారముపై రోత జనింప అతని కంటి వెంట ధారధారగా కన్నీరు కారుచుండును. జగద్వైభవములు భారభూతములుగా తోచుచుండును. ఇట్టి స్థితియే అర్జునునకు కలిగినది. బ్రహ్మోపదేశమునకు ఇట్టి వైరాగ్యము ఒక అర్హత క్వాలిఫికేషన్ అయి ఉన్నది. ఇది లేని వానికి అధ్యాత్మ విద్య బోధింపబడినను మురికి గుడ్డకు వేసిన రంగు వలె నిష్ప్రయోజనమైపోవును. శ్రీకృష్ణమూర్తి గావింపబోబు అధ్యాత్మ ధర్మోపదేశమునకు అర్జునుడు ఎట్టి వైరాగ్య అవలంబనము ద్వారా అర్హతను సంపాదించుకొనును అని స్పష్టమగుచున్నది. కృపయావిష్టం, కృప దయ కనికరము మంచి గుణములే, కానీ చూపదగని వారిపై చూపినప్పుడు గాని చూపదగని సమయమున చూపిన గాని అవి సత్ఫలమును కలుగజేయజాలవు. అస్థాన స్నేహకారుణ్యము పనికిరాదు. అధర్మమునకు ఒడిగట్టినట్టి జనులపై అర్జునుడు కనికరము చూపెను. ఇది క్షాత్ర ధర్మ నిరుద్ధము. కావలనే ఇట్టి కృప ఇట్టి వారిపై ఈ సమయమున పనికిరాదు అనియు తన క్షత్రియ ధర్మమును కార్యమితము చేయవలను అని అర్జునుడు బోధింపబడెను. మధుసూదన, మధువను రాక్షసుని సంహరించుటచే శ్రీకృష్ణునకు ఆ పేరు వచ్చెను. మధువనగా తేనె అని అర్థము కలదు. అహంకారము శబ్దాది విషయములు దృశ్యభోగములు తేనె వలె మొదట ఆనందకరములుగా తోచును, తదుపరి విషము వలె బాధించును. కావన వానిని వదలవలను. అది ఏ మధుసూదనత్వము,
అతి మధుసూదనత్వమును లక్షణము కలవాడే మధుసూదనుడు పరమాత్మను చేరగలడు. అర్జునుని దీన స్థితిని చూచి శ్రీకృష్ణమూర్తి అతనికి ధైర్యమును పురికొల్పుచున్నాడు. శ్రీ భగవాను వాచ కుతస్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనాదిష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున. శ్రీ భగవానులు చెప్పెను, ఓ అర్జున, పానరులు అవలంబించినదియు స్వర్గ ప్రతిబంధకమును అపయశస్సును కలిగించినదియు అగో ఈ మోహము ఈ ఒడుదుడుకు సమయమున నీకు ఎక్కడి నుండి దాపురించినది? వ్యాఖ్య: కస్మలమిదం పిరికితనము శోకము మనోవ్యాకులత్వము మొదలైన వాణిని భగవానుడు కస్మలము మాలిన్యము అని పేర్కొన్నది. శరీరమునకు ఏ ప్రకారము మాలిన్యము అంటుకొందునో మనసుకు కూడా శోక మోహ రాగద్వేషాది రూప మాలిన్యము అంటుకొందును. దేహంపై గల మురికిని సబ్బు సున్నిపిండి మున్నగవానచే కడిగి వేయునట్లు మనోమాలిన్యమును పరమార్థ బోధచే నివారింపవలను. అర్జునునే ఈ కస్మలము శ్రీకృష్ణమూర్తి యొక్క దివ్య జ్ఞానోపదేశముచే తొలగింపబడనున్నది. అట్లే ప్రతి వారు కూడా వారి వారి చిత్త కుహరములను పరిశోధించుకుని అజ్ఞాన మాలిన్యమును గీత ప్రబోధమును సంమార్జనచే తొలిచివేయవలను. అనార్య జుష్టం, ప్రపంచంలో రెండు తెగలవారు మాత్రమే కలరు, ఆర్యులు అనార్యులు అని. సన్మార్గమును అవలంబించేవారు, పవిత్రతను చేపట్టువారు, ప్రకాశమును వాంఛించేవారు, ధైర్యము ఉత్సాహము కలిగి ఉండేవారు ఆర్యులు. దుర్మార్గమును అవలంబించేవారు, అపవిత్రతను కష్మలమును చేపట్టువారు, అంధకారమును వాంఛించువారు, అధైర్యము నిరుత్సాహము నిరంతర భీతి కలిగి ఉండువారు అనార్యులు. తాము ఆర్యుల తెగలో చేరి ఉన్నారా లేక అనార్యుల తెగలో చేరి ఉన్నారా అనే ప్రతివారు తమ్ము తాము ప్రశ్న వేసుకుని ఆర్యులుగా ఉన్నటికే ప్రయత్నింపవలను. ప్రశ్న: అధైర్యము శోకము భీతి మున్నగు అవగుణములు ఎట్టివి? ఉత్తరము: అవి మనస్సునందలి మురికి, అనార్యులచే సేవింపదగినవి, స్వర్గాది ఉత్తమ లోకములను కలుగజేయనివి, అపకీర్తిని కలిగించునవి. మూడు: క్లేబ్యం మాస్మగమ పార్థ నైతత్వ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్పోతిష్ట పరంతప. ఓ అర్జున, అధైర్యమును పొందకము, ఇది నీకు తగదు. నీచమగు ఏ మనోదుర్బలత్వమును వీడి యుద్ధము చేయుటకు లెమ్ము. వ్యాఖ్య: క్లైబ్యం అనగా క్లీబత్వము నపుంసకత్వము పౌరుషము లేకునుట పిరికితనము అధైర్యము. దీనిని పొందకము అని భగవానుడు అర్జునుని హెచ్చరించుచున్నాడు. అధైర్యము చాలా నీచమగు స్వభావం అగుటచే క్లైబ్యం నపుంసకత్వము అని దానిని వర్ణించి దానిని ఆశ్రయించినందులకు భగవానుడు అర్జునుని పరిహసించుచున్నాడు. సుగుణములందు ధైర్యము నిర్భయత్వము చాలా ప్రధానములైనవి. అవి ఉన్నచో తక్కిన సుగుణములనియు వచ్చి చేరును. కనుకనే భగవానుడు గీత 16వ అధ్యాయ ఆరంభములో 26 సుగుణములను పేర్కొనుచూ తొలదొలుతనే అభయం అను సుగుణరాజమును వర్ణించి చెప్పెను. ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేతే యత్ర తిష్టంతి తత్ర దేవోపే తిష్టతి. ఉత్సాహము సాహసము ధైర్యము సద్బుద్ధి శక్తి పరాక్రమము అను ఈ 6 సుగుణములు కూడా ఎచ్చట ఉండును, అచ్చట సాక్షాత్ భగవానుడు కాపురముండును అని పెద్దలు చెప్పుదురు. అట్లు కానిచో గీతలో ఓం ప్రథమముగా శ్రీకృష్ణమూర్తి ఈ ధైర్యము అను సుగుణమును ఎలా ప్రతిపాదింపవలను? భగవానుడు నోరు తెరచుటతోడనే మొట్టమొదట ఈ నిర్భయత్వమును మంత్రరాజ్యము అతని ముఖారవిందము నుండి బయలువెడలెను. గీతాచార్యులు అనేక తత్వములను చెప్పదలంచి తొలుదొలుతనే నిర్భయత్వమును బోధించిన చూడ దీనిలో ఏదియో గొప్ప మహత్వ ఇమిడి ఉన్నది అని బావుగా నిశ్చితమగుచున్నది. అర్జునుని రోగము చాలా తీవ్రమైనది. అది చూచి శ్రీకృష్ణమూర్తి అను వైద్యుడు తన మందుల పేటలో ఉన్న అనేక ఔషధములందు ఈ నిర్భయత్వ రూప రామబాణ దివ్య ఔషధమును ఏరి ఏరి మొట్టమొదట దానిని ప్రయోగించిది.
ಅಜ್ಞಾನಜನಿತ ಮನೋದೌರ್ಬಲ್ಯಮೇ ಅರ್ಜುನನೇ ವ್ಯಾಧಿ, ಆತ್ಮಜ್ಞಾನಜನಿತ ಪ್ರಚಂಡ ಧೀರತ್ವಮೇ ಶ್ರೀಕೃಷ್ಣನೇ ಔಷಧಮು. ಉತ್ತಿಷ್ಟ ಉತ್ತಿಷ್ಟತ ಜಾಗ್ರತ ಪ್ರಾಪ್ಯವರ ನಿರ್ಬೋಧತ. ಲೆಮ್ಮು ಮೇಲುಕೊನಮು, ಮಹನೀಯನನ್ನು ಸಮೀಪಿಸೇ ವಿಜ್ಞಾನವನ್ನು ಪೊಂದುಮು ಅನೇ ಉಪನಿಷತ್ತುಲು ಘೋಷಿಸುಚುನ್ನವಿ. అట్లే భగవానుడు లెమ్ము కార్య సూర్యుడవు కమ్ము కర్తవ్యమును పాలింపము అని అర్జునునిచట హెచ్చరించుచున్నారు. పరంతప ఓ అర్జున, నీవు ఇదివరలో ఎందరో శత్రువులను తప్పింపచేసితివి, వారందరూ నీకు బహిశత్రువులు. ఇప్పుడు నీ అంతఃశత్రువులకు శోక మోహములను అధైర్యమును మనోదౌర్బల్యమును కూడా జయించి వేయము అని పరంతప అను ఈ పదమచే సూచింపబడుచున్నది. అవతారిక శ్రీకృష్ణుని ఆ బోధన వాక్యములను విని అర్జునుడు తన పాత ధోరణిని ప్రదర్శించుచు, పూజనీయులకు భీష్మ ద్రోణాదులతో తలపడుట పాపహేతువు కదా అని నుడువుచున్నాడు. నాలుగు. అర్జున ఉవాచ, కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన విషుభి ప్రతియోస్యామి పూజార్హావరిసూదన. అర్జునుడు అడిగను, ఓ కృష్ణ, భీష్మ ద్రోణులు ఇరువురు పూజింపదగిన వారు, అట్టి వారిపై బాణములను వదిలి నేను ఎట్లు యుద్ధము చేయగలను? వ్యాఖ్య, శత్రుపక్షమున చేరినప్పటికీ భీష్మ ద్రోణులందు అర్జునునకు ఎంతటి గౌరవము భక్తిభావము కలదో ఈ శ్లోకముచే వ్యక్తమగుచున్నది. ఐదు. గురువు నహత్వా హే మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహలోకే హత్వార్తా కామాంస్తు గురునిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన గురువులను చంపక ఈ లోకమందు భిక్షాన్నమైనను భుజించుట మంచిది. వారిని చంపినచో అత్తరి వారి రక్తముతో తడిసిన ధన సంపదలనే కామ్య భోగములనే అనుభవింపవలసి ఉండును. వ్యాఖ్య, గురూన్ మహానుభావాన్ ద్రోణాచార్య కృపాచార్యుల వంటి గురువులు, భీష్మ బాహ్లిక సోమదత్త భూరిశ్రవ శయ్యాజ మహనీయులు అని అర్థము. ఆరు. నచేతద్విద్మః కతరన్నో గరియో యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా నజజే విషామః ఏవస్థితాః ప్రముఖే ధార్తా రాష్ట్రాః. పైగా ఈ యుద్ధమున మనము గెలుచుదమో లేక వారే గెలుచుదురో చెప్పలేము. ఈ రెండింటిలో మనకు ఏది శ్రేష్టమో కూడా తెలియదు. ఎవరిని చంపి మనము జీవింపకూరమో? అట్టి భీష్మాదులు యుద్ధమున మన ఎదుట నిలిచి ఉన్నారు. అవతారిక కర్తవ్యము ఎరుంగజాలక అర్జునుడు శ్రీకృష్ణమూర్తికి శరణాగతుడు అగుచున్నాడు. ఏడవ శ్లోకము. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢా చేతాహ యశ్రేయస్య నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. ఓ కృష్ణ, కృపణత్వము ఆత్మజ్ఞాన శూన్యతను దోషముచే కొట్టబడిన వాడనొకటచే ధర్మ విషయమున సందేహం కలిగి మిమ్ము అడుగుచున్నాను. ఏదే నిశ్చయముగా శ్రేయస్కరమో దానిని చెప్పుడు. నేను మీకు శిష్యుడను, శరణ పొందిన నన్ను ఈ ప్రకారముగా నడవము అని శాసింపుడు. వ్యాఖ్య కార్పణ్య దోష కృపణని భావము కార్పణ్యము. కృపణుడు అనగా లోభి దరిద్రుడు అని సామాన్యమగు అర్థము. ఆత్మజ్ఞాన శూన్యుడు అని మరి యొక్క అర్థము. మొదటి అర్థము అర్జునునకు అన్వయింపదు. ఏలయనగా అతనికి లోభత్వము ఏ కోశమందునూ లేదు. కనుక కార్పణ్యమనగా ఉపనిషత్తులందు చెప్పబడినట్లు ఆత్మజ్ఞాన రాహిత్యము లేక అజ్ఞానము అని ఏ ఇచ్చట అన్వయించుకొనవలెను. మొదటి అధ్యాయమున చాలా వరకు అర్జునుని ఉపన్యాసమే నడిచినది. ఆ సమయమున శ్రీకృష్ణమూర్తి నోరెత్తలేదు. అర్జునుడు అంతయో తెలిసిన వాని వలె ఏమేమో ధర్మ పన్నములను భగవానుని ముందు ఏకరవో పెట్టసాగెను. నా పృష్ఠ కశ్చిత్ బ్రూయాత్ అనినట్లు అడుగునదే ఎలా చెప్పవలను అని తలంచిన కాబోలు శ్రీకృష్ణుడు అత్తరి మౌనము వహించి ఉండిరి. కానీ మహానుభావుడు కనుక అర్జునుడు తన పరిస్థితిని వెంటనే గ్రహించి
ఇక ఉపన్యాసముల వలన లాభము లేదు అని తలంచి దిగివచ్చి భగవానకు శరణాగతుడు అయ్యను. శరణాగతి ఒక్కటియే తన విపత్కర మానసిక పరిస్థితిని చక్కదిద్దగల సాధనమని ఎంచెను. శిష్య భావమును తక్షణమే స్వీకరించెను. శిష్యుడు ఎంతెంత వినయము కలిగి ఉండునో గురువునకు అతనిపై అంతంత ప్రీతి జనించును. కనుక అర్జునుడు ఎప్పుడు ప్రవృత్తి ద్వారా, శరణాగతి ద్వారా, ఆత్మార్పణ ద్వారా తన శిష్య ధర్మమును పాలించెను, శ్రీకృష్ణమూర్తియు వెను వెంటనే తన గురు ధర్మమును పాలించెను, చక్కని ఆధ్యాత్మిక బోధచే అతనిని కడతీర్చెను. అర్జునుడు శిష్యస్థానమును ఆక్రమించనిచో కృష్ణుడు గురుస్థానమును ఆక్రమించి ఉండేటివాడు కాదు. మనకు గీత లభించి ఉండేటియు కాదు. కనుక స్వకీయ ఆత్మార్పణ ద్వారా అర్జునుడు లోకమునకు మహోపకారము చేసిన వాడాయను. ముముక్షువులందరూ గీతయందు చెప్పబడిన ఈ గురు శిష్య న్యాయమును చక్కగా తెలుసుకొని ధరించుట మంచిది. ఉపహత స్వభావ. ప్రతివాని స్వభావము వాస్తవముగా నిర్మలము, కానీ ప్రకృతి దోషములచే అది కొట్టబడి మలినమై పోవుచున్నది. కొందరికి కామ దోషముచే కొట్టబడుచున్నది, కొందరికి క్రోధ దోషముచే కొట్టబడుచున్నది. కానీ అర్జునునకు కృపణత్వ దోషముచి అజ్ఞాన దోషముచే కొట్టబడి చిత్తము ధర్మ ధర్మ పరిజ్ఞానము లేక ఉండెను. తమ నిర్మల స్వభావము దోషములచే కుంఠితమైనను అవివేకులు తద్దోష నివారణకై ప్రయత్నింపకుందురు. అర్జునుడు అట్లు కాక తన చిత్తమందలియ దోషమును వెను వెంటనే గ్రహించి దానిని సరిదిద్దుటకే మార్గమును అన్వేషించెను. ఏమి ఆ మార్గము? సద్గురువును ఆశ్రయించుటయే. ఎవరా గురువు? శ్రీకృష్ణ పరమాత్మయే. అర్జునుడు తక్షణమే భగవానుకు శరణాగతుడై, నేను మీ శిష్యుడను, నన్ను శాసింపుడు అని వేడుకొనెను. శ్రీకృష్ణునకు పాదాక్రాంతుడు అయ్యను. అహంకారమును పారద్రోలెను, తల వంచెను. పరమార్థ క్షేత్రమున పురోగతి పొందుటకు ఇది ఒక్కటే మార్గము. అహంభావమును పారద్రోలి సద్గురువును ఆశ్రయించుటయే సంసార సాగరమును దాటుటకు ఏకైక ఉపాయము. సద్గురువును నావికుని యొక్క ఆలంబనము గైకొన్నచో అతడు భవసాగరమును అవజలుగా దాటించి వేయగలడు. కనుక ముముక్షువులెల్లరూ అర్జునుని వలె సద్గురువుల వద్ద వినయాన్వితలే పరగొచ్చు ఆత్మజ్ఞానము పొంది జన్మ సార్థకము చేసుకొనవలను. అవతారిక. అట్టి శరణాగతి తప్ప తన మనస్తాపమును పోగొట్టగలిగిన ఇతర ఉపాయమేదియు తనకు కానరాకున్నది అని అర్జునుడు వచించుచున్నాడు. 8. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోక ముచ్చోషణామింద్రియాణాం అవాప్య భూమా వసపత్న వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఈ భూమండలమున శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యమును, స్వర్గమున దేవతల యొక్క ఆధిపత్యమును పొంది కూడా ఇంద్రియములను శోషింపచేయుచున్న ఈయన దుఃఖమును ఏది పోగొట్టగలదో దానిని కనుగొన జాలకున్నాను. వ్యాఖ్య. బాహ్య ప్రపంచమున ఎన్ని సంపదలు అధికారములను పదవులను పొందినప్పటికీ అవి మానవుని మానసిక అశాంతిని తొలగింపజాలవు, మనోవ్యాధిని అవి కుదర్పజాలవు. కనుకనే భూలోక స్వర్గలోకాధిపత్యములు రెండునూ చేరియు తన మనోదుఖమును నివారింపజాలకున్నవి అని అర్జునుడు పేర్కొనెను. మనోవ్యాధికి ఆత్మజ్ఞానము ఒక్కటే పరమౌషధము. దానినే అర్జునునకు భగవానుడు ప్రసాదింపబోవుచున్నాడు. కాబట్టి ప్రపంచంలో ప్రతి వారు కూడా సంపాదించవలసినది బాహ్య ప్రపంచ సౌఖ్యములు, పదవులు, భోగములు కాదని ఆత్మవిజ్ఞానమే అని స్పష్టమగుచున్నది. అవతారిక. ఈ ప్రకారముగా పలికి తదుపరి అర్జునుడు ఏమి చేసెనో సంజయుడు చెప్పుచున్నాడు. 9. సంజయ ఉవాచ. ఏవముక్వా హృషీకేశం గుడాకేశ పరంతపః నయోత్స్యా ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు చెప్పెను. ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పి నేను యుద్ధము చేయను అని పలికి ఊరకుండెను. అవతారిక. అత్తరి శ్రీకృష్ణుడు ఏమి చేసెనో సంజయుడు వచించుచున్నాడు. 10.
तमुवाच ऋषिकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषेदन्तमिदं वचः। ओ धृतराष्ट्र महाराजा, రెండు సేనల మధ్య విలపించుచున్న ఆ అర్జునుని చూచి శ్రీకృష్ణుడు నవ్వుచున్న వాని వలె ఈ క్రింది వాక్యములను పలికిరి. వ్యాఖ్య: ప్రహసన్నివ, హసన్ అనగా నవ్వుచు, ప్రహసన్ అనగా బాగుగా నవ్వుచు. అజ్ఞాన స్థితియందు ఉన్న వారిని చూచి, వారి చేష్టలను చూచి జ్ఞానులకు నవ్వు వచ్చుచుండును. అర్జునులకు ధర్మ సూక్ష్మము తెలియనందున పరిస్థితి అయోమయముగా ఉన్నదై శోకమును కలిగించెను. ధర్మరహస్యమరింగిన శ్రీకృష్ణునకు అది ఒక నవ్వులాటగా ఉండెను. మాయను దాటని వారు మాయాజన్యములకు దేహేంద్రియ మనంబులతో తదితర ప్రాపంచిక పదార్థములతో సాత్మ పొంది వాని గుణములను తమయందే ఆరోపించుకుని దుఃఖించుచున్నారు. వివేకవంతులకు జ్ఞానులో ఆ మాయను జయించి వాటి అధీనములకు దాని అధీనములకు ఇంద్రియాదులకు లోబడక వాని గుణములను తమయందు ఆరోపించుకొనక సాక్షిగా చూచుచుందురు. అట్టివారికి మాయా పరతంత్రుల చేష్టలు నవ్వు పుట్టించుచుండును. త్రాడు అని తెలిసినవాడు దానిని పాము అనుకుని ఏడ్చువానిని చూచి నవ్వడా, పరిహసిప్పడా? చంటి పిల్లవాని వికృత చేష్టలను తండ్రి చూచి నవ్వునట్లు అజ్ఞానుల చర్యలు జ్ఞానులకు హాస్యాస్పదములుగా ఉండును. అజ్ఞానికి గోష్పదం సాగరాయతే అనినట్లు ఈ గోష్పద జలమంతా సంసారము మహాసాగరముగా తోచును. జ్ఞానికి సాగరో గోష్పదాయతే అనినట్లు సంసార మహాసాగరము రవ్వంతా జలముగా తోచును. కనుకనే ఇచట మోహగ్రస్తుడగు అర్జునుని వింత చర్యలనియు పరమ జ్ఞానియగు శ్రీకృష్ణునకు హాస్యజనకములుగా కనపడెను. ఒకని ముఖమునందు విషాదఛాయ విషీదంతం, మరొకని ముఖమునందు ఆనందఛాయ ప్రహసన్. ఇదియే అజ్ఞానికి జ్ఞానికి గల భేదము. అవతారిక. ఇక శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు గావించిన దివ్య ప్రబోధమును సంజయుడు వివరించుచున్నాడు. ప్రప్రథమమున ఎవరిని గూర్చి కూడా శోకింపదగదు అని భగవానుడు వచించుచున్నాడు. శ్రీ భగవాను వాచ 11. అశోచ్యాన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. శ్రీకృష్ణ భగవానుడు చెప్పెను, ఓ అర్జున, నీవు శోకింపదగని వారిని గురించి శోకించితివి, పైగా బుద్ధివాదముతో కూడిన వాక్యములను కూడా పలుకుచున్నావు. జ్ఞానులకు వారు మరణించిన వారిని గురించి కానీ జీవించి ఉన్న వారిని గురించి కానీ ఎన్నటికీ దుఃఖింపరు. వ్యాఖ్య: గీతాబోధ ఈ శ్లోకము నుండి ప్రారంభమగుచున్నది. కనుకనే గీతాశాస్త్రమునకు ఈ శ్లోకము బీజము అని చెప్పబడినది. అశోచ్యాన్వశోచస్త్వమితి బీజం, వృక్షమంతయు బీజమందు ఇమిడి ఉన్నట్లు గీత తత్వమంతయు ఈ శ్లోకమందు ఇమిడి ఉన్నది. గీతా ప్రబోధము అశోచ్యాన్ అన్న పదముతో ప్రారంభమై చివరి అధ్యాయంలోని మా శుచః అన్న పదముతో అంతమైనది. కనుక శోక రాహిత్యమే గీత యొక్క పరమ లక్ష్యమని స్ఫురించుచున్నది. అశోచ్యాన్, ప్రపంచంలోని ప్రతి పదార్థము కూడా అస్థి, భాతి, ప్రియ, నామ, రూపములు అను ఐదింటితో ఏర్పడుచున్నది. అందు మొదటి మూడు కూడా సత్తు, చిత్తు, ఆనందము అనవి సత్యములు. తక్కిన నామరూపములు రెండును కల్పితములు. మొదటి మూడు మాత్రమే జీవుని వాస్తవ స్వరూపము. జీవుని వాస్తవ స్వరూపము నామరూపములు కాదు. సత్యమగు తన స్వరూపము ఏ కాలమందునూ నశింపదు. కనుక దాని కొరకే శోకింప పని లేదు. అసత్యముగు నామరూపములు మార్పు పొందినను నశించినను అవి తన స్వరూపము కాదు. కనుక వానికి శోకించుట నిష్ప్రయోజనము. కాబట్టి ఇక శోకించుట దేని కొరకు అని భగవానుడు ప్రశ్నించుచున్నారు. ప్రజ్ఞావాదాంశ్చ, బుద్ధివాదముతో కూడిన పలుకులు. బుద్ధి కొంత దూరము మాత్రమే పోగలదు, ఆ పైన పోలేదు. బుద్ధికి అతీతముగా ఉన్న వస్తువు ఆత్మ.
एवं बुद्धे परम बुद्ध्वा बुद्धि कॉन्शियस स्टेट ప్రకృతి యందు అంతర్గతము కనుక బుద్ధివాదమునందు కొన్ని లోపములు ఉనుటకు ఆస్కారము కలదు బుద్ధిని దాటి ఆత్మను సూపర్ కాన్షియస్ స్టేట్ను స్పృశించిన వానికి అట్లు ఉండదు అతడు పరమార్థ తత్వమును యాథార్థ్యమును వశింపగలడు అర్జునుడు ఇంకనూ అట్టి స్థితికి రాలేదు కనుకనే బుద్ధి అను తన కొలతబద్ధతో కొలిచి తనకు తోచిన విధముగా పలికెను ఇవి అన్నయో ప్రజ్ఞావాదములోయి అనే ఒక్క మాటతో వాటిని అన్నిటినీ భగవానుడు కొట్టి పారవేసిరి నాను శోచంతి పండితాః సామాన్యముగా పండితులు అనగా కావ్య నాటక అలంకారములందును కవిత్వాదులందును ప్రకర్షత్వము కలవారు అని లోకములో వాడుక కానీ యథార్థముగా పండితుడు అనగా ఎవరి కొరకునో దేని కొరకునో దుఃఖింపనివాడు అని భగవానుడు ఇచ్చట పేర్కొన్నది గతాసూన్ అగతాసూం చ నాను శోచంతి పండితాః ఇంతియే కాదు జ్ఞానాగ్నిచే సమస్త కర్మలను భస్మీభూతము చేసుకునేవాడే పండితుడు అని నాలుగవ అధ్యాయమందు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః అని సర్వజీవులందు సమభావము కలవాడే పండితుడు అని శునిచేవ స్వపాకేచ పండితాః సమదర్శనః అని ఐదవ అధ్యాయమందు చెప్పబోవుదురు ఇట్టి సుగుణములు కలవానికే భగవానుడు పండితుడు అను బిరుదును వసంగుదురు కావున జనులు విద్యా వైదశ్యముతో పాటు ఆత్మజ్ఞానమును కూడా కలిగి భగవదుక్తముకు పాండిత్యమును సంపాదించి భగవంతునకు ప్రీతిపాత్రులు కావలసి ఉన్నారు ప్రశ్న పండితులు అనగా ఎవరు ఉత్తరము జీవించి ఉన్న వారిని గూర్చి కానీ మరణించిన వారిని గూర్చి కానీ లేక మరే వస్తువును గూర్చి కానీ దుఃఖింపని వారే పండితులు అవతారిక బంధ్వాదులను గూర్చి ఎందుకు శోకింపరాదో కారణమును తెలుపుచు ఆత్మ యొక్క శాశ్వత స్వభావమును ప్రతిపాదించుచున్నారు పన్నెండు నత్వేవాహం జాతో నాశం నత్వం నేమే జనాధిపాహ నచేవ న భవిష్యామః సర్వే వయమతః పరం అర్జున నేను కానీ నీవు కానీ యుద్ధభూమి ఎందుగల రాజులు కానీ ఒకప్పుడు లేనివారము కాము ముందును లేకపోవారము కాము వ్యాఖ్య ఈ శ్లోకము ద్వారా భగవానుడు తత్వమసి మహావాక్య ఉపదేశమును చేయుచున్నారు నేను నీవు సమస్త జీవులు అందరూ కూడా శాశ్వత ఆత్మస్వరూపులే అని ఘోషించుచున్నారు జీవుని శివుని ఒకే వేదికపై సమాన స్థాయిలో ఇచ్చట భగవానుడు నెలకొల్పిరి ఇది పరమ రహస్యముగు అధ్యాత్మ తత్వము బ్రహ్మజ్ఞాన సారాంశము ఇదే అర్జునుడు త్రైలోక్యమును కూడా తృణీకరించినంతటి తీవ్ర వైరాగ్య ప్రపూరితుడు అగుటచే బ్రహ్మజ్ఞానమునకు అధికారి అని నిర్ణయించి భగవానుడు మహోన్నతములకు పరమార్థ సత్యములను అతనికి ఈ విధముగా బోధింప ఉపక్రమించుచున్నారు నీవు నేను ఈ రాజులు అందరూ నిర్జలము అని చెప్పుడచే ఈ క్రింది సత్యములు బోధపడుచున్నవి ఒకటి ఆత్మ నిత్యము రెండు తాను ఆత్మయే కానీ దేహము కాదు మూడు అందరి జీవులందునూ ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నది ఇట్టి బోధచే జీవునకు అపరిమిత ధైర్యము ఆనందము కలుగును ఏలయనగా తాను ఎన్నటికీ నశించుట లేదు అని తెలిసినప్పుడు ఇక తన యొక్క గాని పరుల యొక్క గాని మరణమును గుర్చిన దుఃఖమునకు అవకాశము లేదు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ధైర్యమును పొదికొలుపుటకే ఉపాయము ఆలోచించి ఇట్టి నిజాత్మ బోధచే తప్ప ఇతర మగు దేని చేతను అదే సిద్ధింపదు అని నిశ్చయించి మొట్టమొదటనే గంభీరముగు ఆత్మవిద్యను ఉపదేశించుచున్నారు సర్వే వయమత పరం మనమందరము అని చెప్పినందున ఆత్మ దృష్టియందు భగవంతునకు భక్తునకు గురువునకు శిష్యునకు భేదమే లేదని అందరూ ఒకే సద్వస్తువని స్పష్టమగుచున్నది కనుకనే ఆంజనేయులు శ్రీరామచంద్రునితో ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఆత్మ దృష్టియందు నీవు నేను ఒకటే అని వచించెను ఉపాధి వల్లనే జీవత్వము ఏర్పడినది ఉపాధి భావము వీడినప్పుడు జీవుడు శివుడు కాగలడు శివోహం కాబట్టి ఇక దేహాదులు నశించినను దుఃఖింపనవసరము లేదు తాను శాశ్వతమగు ఆత్మ కనుక
మరియు ఎవరును తాను అల్పుడు అని దిగులుపడనక్కరలేదు. తాను వాస్తవముగా సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడే కనుక ఈ ప్రకారముగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న ధర్మ సూక్ష్మముచి విషన్న చిత్తుడగు అర్జునుని యందు గొప్ప ధైర్య సంచారమును గావించిది. ప్రశ్న: జీవుడెవడు? ఉత్తరము: ఆత్మయే కాని దేహము కాదు. ఆత్మ ఎట్టిది? పూర్వము ఉండి ఉన్నది, ఇప్పుడును కలదు, ముందును ఉండబోవును, దానికి వినాశము లేదు, అది శాశ్వతమైనది. ఈ సత్యము కొందరికి మాత్రమే అన్వయించునా? కాదు, పిపీలికాది బ్రహ్మ పర్యంతము సర్వులకును వర్తించును. అందరూ జనన మరణరహిత శాశ్వత ఆత్మస్వరూపులే. అవతారిక: దేహ వియోగానంతరము కూడా ఆత్మ ఉండియే ఉండును అని తెలుపుచున్నారు. 13. దేహినాస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. జీవనకు ఈ దేహమునందు బాల్య యవన వార్ధక్యమున అవస్థలు ఎట్లు కలుగుచున్నవో అట్లే మరణానంతరము మరొక దేహమును పొందట కూడా తరస్తించుచున్నది. కనుక ఈ విషయమున జ్ఞానియగువాడు ఎంతమాత్రము మోహమును శోకమును చెందడు. వ్యాఖ్య: బాల్యము యవ్వనము వార్ధక్యము దేహాంతర ప్రాప్తి అను నాలుగు అవస్థలు జీవనకు కలుగుచుండును అని భగవానుడు తెలుపుచున్నారు. దేహే అని చెప్పబడినందున ఏ మార్పులు దేహమునికే గాని ఆత్మకు కావు అని స్పష్టమగుచున్నది. బాల్యము పోయే యవనము వచ్చినప్పుడు ఎవడో దుఃఖించుట లేదు, యవనము పోయే వార్ధక్యము వచ్చినప్పుడు దుఃఖించుట లేదు. అట్టితో వార్ధక్యము పోయి మరణము దేహాంతర ప్రాప్తి కలిగినప్పుడు ఎలా దుఃఖించవలను అని భగవానుని ప్రశ్న. ఈ రహస్యమెరిగి మహనీయులు వాటిని గురించి పట్టించుకొనక అవి సంభవించినప్పుడు మేరు బలే ధీరులే గంభీరముగా వర్తింతురు. పైన తెలిపిన బాల్యాదులను నాలుగవస్థలందు మొదటి మూడు కలవు అని జనులకు తెలియను, కానీ నాలుగవది అనగా దేహాంతర ప్రాప్తి ఉన్నది అని తెలియదు. కానీ భగవానుడి చట నాలుగవదిగు దేహాంతర ప్రాప్తి అను అవస్థ కలదని, మొదటి మూడును ఎట్లు సత్యములో అదియో అట్లే సత్యమని, కావున దానిని గురించి దిగులునందక ధీరుల వలె ప్రవర్తించవలను అని ఉద్బోధించుచున్నారు. అయితే కర్మరాహిత్యము పొందుటచే జ్ఞానికి మాత్రము ఈ దేహాంతర ప్రాప్తి ఉండనేరదు, సామాన్యులకు మాత్రమే అది ఉండును అని గ్రహింపవలను. దేహ చక్రము సైకిల్ ఆఫ్ ది బాడీ బాల్యము యవ్వనము వార్ధక్యము మరణము దేహాంతర ప్రాప్తి. కర్మ దోషము ఉన్నంత వరకు ఉపాధికి ఈ నాలుగవస్థలు చక్ర భ్రమణము వలె సంభవించుచుండును. జ్ఞానముచే కర్మ సంచితము భస్మము అగినప్పుడు మాత్రము దేహము తత్సంబంధములకు ఏ బాల్యాది అవస్థలు లేకుండును, అది ఏ మోక్ష స్థితి. ప్రశ్న: జీవికి ఎన్ని అవస్థలు, అవి ఏవి? ఉత్తరము: జీవికి నాలుగు అవస్థలు, అవి వరుసగా బాల్య యవ్వన వార్ధక్య దేహాంతర ప్రాప్తులు. ధీరుడు ఎవడు? బాల్య యవ్వనాదులందువలే మరణ దేహాంతర ప్రాప్తులు సంభవించినప్పుడు కూడా ఏమాత్రము దుఃఖింపనివాడు ధీరుడు. అవతారిక: ఆ బంధు మిత్రాదుల చే కలుగు సుఖదుఖాది ద్వంద్వములు అనిత్యములని, వాణిని లక్ష్యపెట్టవలదని చెప్పుచున్నారు. 14. మాత్ర స్పర్శాస్తు కౌంత్యయ్య శీతోష్ణ సుఖదుఃఖదాహ ఆగమాపాయినో అనిత్యాహ తాం తితిక్షస్వ భారత. ఓ అర్జున, ఇంద్రియముల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శీతమును మరొకప్పుడు ఉష్ణమును, ఒకప్పుడు సుఖమును మరొకప్పుడు దుఃఖమును కలిగించును. మరియు అవి రాకడా పోకడా కలవై అస్థిరములై ఉన్నవి, కాబట్టి వాటిని ఓర్చుకునము. వ్యాఖ్య: జగత్ మిథ్య అను జ్ఞానము లేనివారు బాహ్య పదార్థముల సంయోగముచే ఇంద్రియములకు కలుగు శీతోష్ణ సుఖదుఖాది వికారములను సత్యములు అనుకుని తమ యందు వాణిని అధ్యారోపించుకుని బాధ నొందుచున్నారు. కానీ ఈ వికారములన్నీ ప్రకృతి సంబంధములే అని, ఆత్మ అకర్త నిర్లేపుడు అని ఎరుగువానికి అతి బాధ ఉండదు.
కనుక సమబుద్ధిచే వీటిని సహించుకున్న వలన అని భగవానుడు అర్జునునకు బోధించుచున్నారు. సుఖ దుఃఖదాహ శబ్దాది విషయములచే కలుగు సుఖము కేవల సుఖము కాదు, దుఃఖ మిశ్రిత సుఖము. ఏలయినా కేవల సుఖమైనచో మరలా దుఃఖము కలుగకూడదు. కానీ అట్లు లేదు. ఒకంత సుఖమును అవి కలిగించిదను వెను వెంటనే అపరిమిత దుఃఖము కాచుకుని ఏ ఉండును. కనుకనే వాణిని సుఖదాహ అని చెప్పక సుఖ దుఃఖదాహ అని భగవానుడు వర్ణించిది. ఆగమాపాయిన రాకడ పోకడలు కలవి ప్రాపంచిక సుఖములు తటస్థించినప్పుడు ఎవరూ కూడా మురిసిపోరాదు. ఏలయినా అవి రాకడ మాత్రమే కలిగి ఉన్నవి కావు, పోకడ కూడా కలిగి ఉన్నవి. చుట్టముల వలె వచ్చును మరలా పోవును, అవి అనిత్యములు. కావన వానిడల ప్రీతి మమకారము ఆసక్తి కలిగి ఉండరాదు. అట్టివాడే ధీరుడు అని మున్ముందు చెప్పబోవుదురు. ఆ తెలుకు బెలుకు సుఖములపై ఆశ కలిగి వాని వెంట పరుగెత్తువాడు దుఃఖమనే ఆహ్వానించువాడే సంసార గర్తమున పడిపోవును. కావున అట్టి క్షణిక సుఖములకే ప్రాకులాడక శాశ్వత ఆత్మసుఖమునకే ప్రయత్నింపవలెను. తాం తితిక్షస్వ, తితిక్ష అనగా ఓర్పు. శీతోష్ణాదులు సంభవించినప్పుడు సమభావం కలిగి వానిని ఓర్చుకొనవలెను. తితిక్ష అనున్నది శమధమాది సద్గుణములందు ఒకటి. ప్రశ్న: శబ్ద స్పర్శాది విషయముల యొక్క స్వభావము ఎట్టిది? ఉత్తరము: అవి శీతోష్ణ సుఖదుఃఖదాయకములు, రాకడ పోకడ కలవి, అనిత్యములు. ఆ శీతోష్ణాదులు తటస్థించినప్పుడు ఏమి చేయవలను? సమదృష్టితో వానిని సహించుకుని ధైర్యముగా ఉండవలను. అవతారిక: అట్లు విషయజనిత సుఖదుఃఖాదులందు సమదృష్టి కలిగి ఉండువానికి ఎట్టి ఫలితము చేకురునో వచించుచున్నారు. 15. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ తమ దుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. పురుష శ్రేష్ఠుడు అగువో అర్జున, ఎవరిని ఈ శబ్ద స్పర్శాదులు బాధింపవో చలింపచేయవో సుఖదుఃఖములందు సమభావము కల అట్టి ధీరుడే మోక్షమునకు అర్హుడు. వ్యాఖ్య: పురుషర్షభ పురుషశ్రేష్ఠ, ఇంద్రియములను జయించి విషయాదులచే చలింపక సుఖదుఃఖాదులందు సమభావం కలిగి లౌకిక శ్రేష్ఠత్వముతో పాటు పారమార్థిక శ్రేష్ఠత్వమును కూడా సంపాదించుము ఓ అర్జున అని హెచ్చరించుటకు కాబోలు పురుషర్షభ అన సంబోధన ఇచ్చట వాడబడినది. సమదుఃఖ సుఖం ధీరం, సుఖదుఃఖములందు సమానత్వము కలిగి ఉన్నటయే ధీరత్వము. ఆత్మయందు స్థితుడై సుఖదుఖముల రెండింటినీ మనోవికారములుగా వీక్షించువాడే అట్టి ధీరుడు. దుఃఖము ఎట్లు వికారమో, దుఃఖము ఎట్లు ఒకనొక మనోవికారము, సుఖము కూడా అట్టిదే. కనుక మనస్సుకు సాక్షియగు ఆత్మయందు నిలకడ కలిగి ఉండు ధీరులుగు మహనీయులు ఆ రెండింటినీ సమానముగానే వీక్షింతురు. జనకుని ఆస్థానమున శుకుని వలె సమబుద్ధి కలిగి ఉందురు. సోమృతత్వాయ కల్పతే, మోక్షమునకు అమృతత్వము అని పేరు కలదు. ఏ నామరూప దృశ్య ప్రపంచమతయు మృతస్వరూపము జనన మరణములతో వినాశముతో కూడినది. ఆత్మస్థితి రూప మోక్షము మరణరహితమైనది. కావున మోక్షమునగా ఆకాశమందు స్వర్గమందు కల ఒకనొక వస్తువు కాదు. అమృతత్వ పదవియే మోక్షము, మృత్యురహితముగు ఆత్మస్థితియే మోక్షము. దానిని పొందినవాడు మరలా మృత్యువాత పడడు, మరలా జన్మింపడు. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మోక్షార్హతకై భగవానుడిచట ఒకనొక జాతిని గాని మతమును గాని కులమును గాని పేర్కొనలేదు. ఎవరు ఇంద్రియ నిగ్రహము విషయరాహిత్యము సుఖదుఃఖ సమభావము కలిగి ఉందరో అట్టి ధీరులే మోక్షమునకు అర్హులు అని వచించిరి. ఆహా, గీతలో ఎట్టి ఉదాత్త భావములు ప్రకటింపబడినవో చూరుడు. ప్రశ్న: మోక్షమునగా ఏమి? ఉత్తరము: మరణరహితముకు శాశ్వత ఆనంద పదవియే మోక్షము. దానిని ఎవరు పొందగలరు? శబ్ద స్పర్శాది విషయములచే చలిపని వారు, సుఖదుఃఖములందు సమభావం కలిగి ఉన్నవారు అగు ధీరులే మోక్షమును పొందగలరు.
ధీరులు అనగా ఎవరు? శబ్దాది విషయములను జయించిన వారు. సుఖ దుఃఖాదులందు తమభావము కలవారు ధీరులు అనబడదురు. అవతారిక. ఏది సద్వస్తువో ఏది అసద్వస్తువో విశదీకరించుచున్నారు.